అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనము సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ యొక్క నిర్వచనము, వాటి యొక్క వర్గీకరణ, ఇంకా దూరాలను కొలిచే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా మనము సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ యొక్క నిర్వచనం తెలుసుకుందాం. సర్వేయింగ్ అంటే ఏమనుకుంటున్నాం? భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి వివిధ ప్రాంతముల స్థితులను తెలుసుకొని వాటిని పటము మీద నిర్ధారించడమే సర్వేయింగ్ అని అంటారు. అండ్ ఇక్కడ ఏమనుకుంటున్నాం మనం, ఒక క్షేత్రం కానీ ఒక ప్రదేశం కానీ తీసుకున్నట్లయితే ఆ ప్రదేశంలో ఏమేమి ఉన్నాయి, అంటే ఆ ప్రదేశంలో ఎక్కడ ఏమున్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, ఒకదానికి ఇంకోదానికి ఎంత దూరం ఉంది, ఇలా అలాంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా మనము తెలుసుకొని ఆ సమాచారాన్ని మొత్తం కూడా ఒక పటము రూపంలో కనుక చూపించినట్లయితే సర్వేయింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే లెవెలింగ్ అంటే ఏమని చెప్పుకున్నాము, భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి వివిధ ప్రాంతాల యొక్క ఎత్తులను నిర్ధారించడం, లేకపోతే వివిధ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు తేడాలను తెలుసుకోవడానికి చేసే పద్ధతిని మనము లెవెలింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమంటాం, భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి వివిధ స్థితులు, అంటే వివిధ ప్రాంతాల యొక్క ఎత్తులను, అంటే ఏ ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది లేదా ఎంత లోతులో ఉంది, రెండు ప్రదేశాల మధ్య ఎత్తులో కానీ లోతులో కానీ ఎంత తేడా ఉంది దాని గురించి తెలుసుకోవడం, లేదు రెండు ప్రదేశాల మధ్యలో వాలు తేడాలు, అంటే స్లోప్ అంటాం కదా, ఈ వాలు తేడా, లేదా ఒక ప్రదేశం ఎంత వాళ్ళలో ఉంది, ఒక ప్రదేశంలోనే ఒక చోట నుంచి ఇంకో చోటుకి ఎంత వాలు ఉంది, ఆ చోటు నుంచి మరొక చోటుకి ఎంత వాలుతో ఉంది, ఇలా వాళ్ళకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కానీ లేదంటే ఎత్తుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కానీ మనము లెవెలింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సాధారణంగా మనము భూమికి సమాంతరంగా కొలుచుకున్నట్లయితే దాన్ని సర్వేయింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదే భూమికి లంబంగా కానీ నిలువుగా కానీ కొలిచినట్లయితే దాన్ని మనము లెవెలింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే భూమికి సమాంతరంగా కొలిచే పద్ధతులన్నీ కూడా మనం సర్వేయింగ్ కింద చెప్పుకుంటాము. అలాగే భూమికి లంబంగా లేకపోతే నిలువుగా కొలిచే పద్ధతులన్నిటిని కూడా మనము లెవెలింగ్లో చెప్పుకోవడం జరుగుతుంది. సర్వేయింగ్ లేదా లెవెలింగ్, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, మనకు సర్వేయింగ్ కావచ్చు లెవెలింగ్ కావచ్చు, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఒక క్షేత్రము లేదా ఒక ప్రదేశంలోని స్థితులను, అంటే ఆ ప్రదేశంలో ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకొని వాటన్నిటిని మనము ఒక పటము మీద చూపించుకోవాలి. ఆ పటము మీద చూపించడమే వీడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ప్రదేశం యొక్క స్థితులను పటము రూపంలో చూపించడే సర్వేయింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సాధారణంగా పటము తీసుకున్నట్లయితే దీన్ని మనము రెండు పేర్లతో పిలుచుకోవడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మ్యాప్ అని చెప్పుకుంటాము, రెండవది వచ్చేసి ప్లాన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే భూమిపైన కొలిచిన కొలతలన్నిటిని కూడా మనము పటములో చూపించలేము. అందుకు ఏం చేస్తాం మనము, ఆ భూమిపైన కొలిచిన కొలతలన్నిటిని కూడా ఒక నిష్పత్తికి తీసుకొని దాన్ని మనము ఒక పటంలో చూపించడం జరుగుతుంది. ఆ పటమును మనము సాధారణంగా రెండు పిల్లలతో పిలుచుకోవడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి మ్యాప్ అని చెప్పుకుంటాము, రెండవది ప్లాన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మనం గీసిన పటము మ్యాపా లేకపోతే ప్లానా అని ఎప్పుడు చెప్తాము అంటే, తక్కువ నిష్పత్తి తీసుకున్నట్లయితే, అంటే స్కేల్ అంటాం కదా, ఈ స్కేల్ అనేది తక్కువ ఉందనుకోండి దాన్ని మనము మ్యాప్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్న నిష్పత్తి, అంటే స్కేల్ అనేది ఎక్కువగా ఉంటే దాన్ని మనము ప్లాన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సర్వేయింగ్ని మనము ప్రధానంగా రెండు విభాగాలుగా వర్గీకరించుకున్నాం. మొదటిది వచ్చేసి దాన్ని జియోడెటిక్ సర్వేయింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. జియోడెటిక్ సర్వేయింగ్ రెండవది వచ్చేసి ప్లేన్ సర్వే. మొదటిది వచ్చేసి జియోడెటిక్ సర్వే, రెండవది వచ్చేసి ప్లేన్ సర్వే. ఇలా మనం సర్వేయింగ్ని రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. జియోడెటిక్ సర్వేయింగ్కి ఇంకో పేరు ఏంటంటే త్రికోణమితి సర్వే. సర్వే చేస్తున్నప్పుడు మనము భూమి యొక్క వంపును ఆధారంగా చేసుకొని సర్వే చేసినట్లయితే అలాంటి సర్వేలను మనము జియోడెటిక్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. భూమి యొక్క స్థితులను, అంటే భూమి వాలు కానీ భూమి యొక్క వంపును కానీ పరిగణలోకి తీసుకొని మనం సర్వేయింగ్ చేసినట్లయితే అలాంటి సర్వేని మనము జియోడెటిక్ సర్వే అని కానీ లేకపోతే త్రికోణమితి సర్వే అని చెప్పుకోవచ్చు. అదే ఒకవేళ మనము భూమి వంపును లేదంటే స్థితులను పరిగణలోకి తీసుకోకుండా, కన్సిడర్ చేయకుండా మనము సర్వే చేసినట్లయితే అలాంటి సర్వేని మనము ప్లేన్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. సాధారణంగా సర్వే చేస్తున్న క్షేత్రం యొక్క వైశాల్యము 250 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే అలాంటి సర్వేని మనము ప్లేన్ సర్వే కింద తీసుకోవడం జరుగుతుంది. మనం సర్వే చేస్తున్న క్షేత్రం యొక్క వైశాల్యము 250 కిలోమీటర్ స్క్వేర్ చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే
ఆ సర్వేని మనము ప్లెయిన్ సర్వేలాగా పరిగణలోకి తీసుకోవచ్చు. అది ఒకవేళ 250 చదరపు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే ఆ సర్వేని మనము జియోడెటిక్ సర్వేలాగా పరిగణలోకి తీసుకోవచ్చు. సర్వే చేస్తున్న క్షేత్రం యొక్క వైశాల్యము 250 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ ఉన్నచో ఆ సర్వేయింగ్ మీద భూమి యొక్క వంపుల వల్ల కానీ లేదంటే భూమి యొక్క స్థితుల వల్ల కానీ ఎలాంటి ప్రభావము ఉండదు, లేదంటే ఆ ప్రభావం అనేది చాలా తక్కువ ఉంటుందని అనుకొని మనము దాన్ని ప్లెయిన్ సర్వే కింద తీసుకోవడం జరుగుతుంది. ప్లెయిన్ సర్వేని మనం మళ్ళీ 4 విభాగాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. సో మొదటిది వచ్చేసి ఏంటంటే సర్వే చేస్తున్న ప్రదేశం బట్టి మనము ఏ ప్రదేశంలో సర్వే చేస్తున్నాము, ఆ సర్వే చేయ ప్రదేశాన్ని బట్టి మనం వర్గీకరించుకున్నాం. రెండోది వచ్చేసి సర్వే చేయ ఉద్దేశం బట్టి సర్వే చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి, ఆ ఉద్దేశాన్ని బట్టి మనం సర్వే చేస్తున్నాం. మూడోది వచ్చేసి సర్వే చేయడానికి ఉపయోగించిన పరికరాలను బట్టి మనం ఏ పరికరము ఉపయోగించుకొని సర్వే చేస్తున్నాం, ఆ పరికరం బట్టి కూడా మనం సర్వేలను వర్గీకరించుకున్నాం. ఇంకా నాలుగోది వచ్చేసి సర్వే చేయడానికి ఉపయోగించిన పద్ధతిని బట్టి మనం ఏ పద్ధతిలో సర్వే చేస్తున్నాం, ఆ పద్ధతులను బట్టి కూడా మనము సర్వేలను వర్గీకరించుకోవడం జరిగింది. ఏ ప్రదేశంలో మనము సర్వే చేస్తున్నాము ఈ ప్రదేశం బట్టి మనము సర్వేలను వర్గీకరించుకున్నాం. సో ముందుగా చూసినట్లయితే సర్వేయింగ్ వచ్చేసి ఒకవేళ సర్వేయింగ్ అంటే మనం సర్వే కనుక భూమిపైన చేస్తున్న లేదా దాన్ని భూమి ఉపరితలం మీద చేయు సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది, అంటే భూమి ఉపరితలం పైన చేయు సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. రెండోది వచ్చేసి సర్వేని కనుక సముద్రాల మీద నీటి మీద సర్వే చేసినట్లయితే దాన్ని మనము మెరైన్ సర్వే ఆర్ నావిగేషన్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. మెరైన్ సర్వే ఆర్ నావిగేషన్ సర్వే అంటే సముద్రాల పైన నీటిపైన సర్వే చేసినట్లయితే అలాంటి సర్వేని మనం నావిగేషన్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా మూడోది వచ్చేసి ఆస్ట్రోనామికల్ సర్వే, అంటే అంతరిక్షంలో కనుక మనం సర్వే చేసినట్లయితే దాన్ని మనము ఆస్ట్రోనామికల్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే మనము ఉద్దేశం బట్టి, అంటే మనం సర్వే చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటిది, ఆ ఉద్దేశం బట్టి మనం సర్వేలను వర్గీకరించడం. ముందుగా వచ్చేసి మొదటిది పురావస్తు శాఖ వాళ్ళు చేసే సర్వే, అంటే పురావస్తు శాఖ వాళ్ళు ఏం చేస్తారు, పురావస్తువులను గుర్తించడం, అంటే పాత వస్తువులను ప్రాచీన వస్తువులను వెతకడానికి వాళ్ళు సర్వే చేయడం జరుగుతుంది. అలా పురావస్తు శాఖ వాళ్ళు చేసే సర్వేని ఆర్కియాలజికల్ సర్వే అని, అంటే పురావస్తు శాఖ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. పురావస్తువులను గుర్తించడానికి చేసే సర్వేని ఆర్కియాలజికల్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. రెండవది వచ్చేసి గనుల కోసం, అంటే భూమి లోపల ఉన్న ఖనిజాలను వెతకడానికి చేసే సర్వేని మనం గనుల కోసం చేసే సర్వేని మైన్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా మూడవది మిలిటరీ సర్వే. తర్వాత మనము వర్గీకరణ చూసినట్లయితే పరికరాలను బట్టి మన సర్వేకి ఉపయోగించిన పరికరమును బట్టి సర్వేయింగ్ను వర్గీకరించుకున్నాం. దీనిలో చూసినట్లయితే ముందుగా అంటే ఏ పరికరం వాడుతున్నాం దాన్ని బట్టి మనం సర్వేలను వర్గీకరించుకున్నాం. మొదటిది వచ్చేసి చైన్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది, అంటే మనం ఒకవేళ సర్వే చేయడానికి చైన్లను ఉపయోగించుకున్నట్లయితే అలాంటి సర్వేని మనం చైన్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. రెండవది వచ్చేసి కంపాస్ సర్వే, సర్వే చేయడానికి మనం కంపాస్లను ఉపయోగించుకున్నట్లయితే దాన్ని మనము కంపాస్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. మూడవది వచ్చేసి ప్లేన్ టేబుల్ సర్వే, ప్లేన్ టేబుల్ అనే పరికరాన్ని ఉపయోగించినట్లయితే దాన్ని మనము ప్లేన్ టేబుల్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. నాలుగవది వచ్చేసి లెవెల్ సర్వే, లెవెల్స్ అంటే డంపీ లెవెల్, వై లెవెల్, ఇలా లెవెల్స్ ఉంటాయి, వీటిని ఉపయోగించుకొని మనం సర్వే చేసినట్లయితే దాన్ని మనం లెవెల్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. లేకపోతే థియోడోలైట్స్ అనే పరికరాన్ని ఉపయోగించుకొని సర్వే చేసినట్లయితే దాన్ని మనం థియోడోలైట్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. థియోడోలైట్ అనే పరికరాన్ని ఉపయోగించుకొని మనం సర్వే చేసినట్లయితే దాన్ని మనము థియోడోలైట్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. చివరిది వచ్చేసి ఏరియల్ సర్వే, అంటే విమానాలను కానీ డ్రోన్లను ఉపయోగించుకొని మనం సర్వే చేసినట్లయితే దాన్ని మనము ఏరియల్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా మనము పరికరాలను బట్టి సర్వేయింగ్లను కూడా వర్గీకరించుకున్నాం. చివరి వర్గీకరణ వచ్చేసి పద్ధతిని బట్టి మనం సర్వే చేయుటకు ఏ పద్ధతిని ఉపయోగించుకోవడం, ఆ పద్ధతిని బట్టి మనం వర్గీకరించుకున్నాం. మొదటిది వచ్చేసి ట్రయాంగులేషన్ సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. ట్రయాంగులేషన్ సర్వే అంటే ఈ సర్వేలో మనము క్షేత్ర వైశాల్యం కానీ క్షేత్ర కొలతను కొలవడానికి ఎక్కువగా త్రిభుజాలను వాడుకుంటాం. త్రిభుజాలను వాడుకొని మనం సర్వే చేసినట్లయితే అంటే ఒక సర్వే చేయటంలో మనము త్రిభుజాలను వాడుకున్నట్లయితే అలాంటి సర్వేని మనం ట్రయాంగులేషన్ సర్వే అని చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి ట్రావర్స్ సర్వే, అంటే కోణాలను ఉపయోగించుకొని సర్వే చేసినట్లయితే దాన్ని మనము ట్రావర్స్ సర్వే అని
చెప్పుకోవచ్చు. ఇలా మనము సర్వేలను నాలుగు రకాలుగా వర్గీకరించుకున్నాం. ఈ నాలుగు రకాలు కూడా మళ్ళీ ప్లెయిన్ సర్వేలోని వర్గీకరణ. సర్వేయింగ్ చేసేటప్పుడు రెండు ప్రదేశాల మధ్య దూరం మనము రెండు పద్ధతుల్లో కొలవచ్చు. మొదటిది వచ్చేసింది మనము ప్రత్యక్ష పద్ధతి అంటాం. ప్రత్యక్ష పద్ధతి అంటే ఈ పద్ధతిలో మనము ఏదైనా ఒక యంత్రాన్ని కానీ పరికరాన్ని ఉపయోగించుకొని ఆ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని ప్రత్యక్షంగా కనుగొనడం జరుగుతుంది. అందుకే దీన్ని మనము ప్రత్యక్ష పద్ధతి అని చెప్పుకుంటాం. రెండవది వచ్చేసి పరిశీలించడం ద్వారా, అంటే రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని లేని స్థితులను మనం పరిశీలించి ఆ పరిశీలన ద్వారా మనము వాటి యొక్క దూరాన్ని అంచనా వేస్తాం. దాన్ని మనం పరిశీలించడం ద్వారా అంటాం. ఇప్పుడు మనం ఇందులో ముఖ్యంగా ప్రత్యక్ష పద్ధతి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రత్యక్ష పద్ధతి అంటే ప్రత్యక్ష పద్ధతిలో మనము ఏం పద్ధతులు వాడతాము. ప్రత్యక్ష పద్ధతిలో రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని కొలవడానికి మనము ఏ పరికరాలను వాడతాము, దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రత్యక్ష పద్ధతిలో దూరాన్ని కొలవడానికి మనము వాడే పద్ధతులు ఏంటి, మొదటిది వచ్చేసి పేసింగ్ అని చెప్పుకుంటాం. పేసింగ్, రెండవది వచ్చేసి ప్యాసోమీటర్, మూడవది పెడోమీటర్, నాలుగవది ఓడోమీటర్, ఐదవది స్పీడోమీటర్, ఆరవది పరాంబులేటర్, ఈ ఆరు పరికరాలు ఆరు పద్ధతిలో మనము ప్రత్యక్ష పద్ధతిలో రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని కొలవడం జరుగుతుంది. ప్రత్యక్ష పద్ధతిలో మనం ముందుగా చూసినట్లయితే పేసింగ్ అనుకుందాం. పేసింగ్ అంటే ఏంటంటే సాధారణంగా ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు తను మనం అడుగులు వేయడం జరుగుతుంది. అలా ఒక అడుగు వేసినప్పుడు ఎంత దూరాన్ని అయితే నడుస్తున్నామో, అంటే ఒక అడుగు వేయడం వల్ల మనము ఎంత దూరాన్ని కవర్ చేస్తున్నాము, దాన్ని మనం పేసింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. రెండు ప్రదేశాల మధ్య నడిచినప్పుడు కొన్ని అడుగులు అనేది వేయడం జరుగుతుంది. మనం వేసిన అడుగులను గణించుకొని తర్వాత ఏం చేస్తాము, ఒక అడుగులో ఎంత దూరం అయితే కవర్ చేస్తున్నామో దానితో గుణించినప్పుడు మనకు ఆ రెండు ప్రదేశాల మధ్య దూరం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు రెండు ప్రదేశాలు తీసుకుందాం. ఇక్కడ ఏ అనే ప్రదేశం ఉంది, ఇంకా బి అనే ప్రదేశం ఉంది. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని మనం కనుగొనాలి. ముందుగా ఏం చేస్తాము, ఒక వ్యక్తిని నడుస్తున్నాడు అనుకోండి, అంటే ఒక వ్యక్తితో మనం ఏం చేస్తాం, ఒక వ్యక్తిని ఏ నుంచి బి వరకు నడవమని చెప్తాం. ముందుగా ఏం చేస్తాం మనము, ఆ వ్యక్తి ఒక అడుగులో ఎంత దూరాన్ని కవర్ చేస్తాడు, అంటే తను ఒక అడుగు వేసినప్పుడు ఎంత దూరం అయితే కవర్ అవుతుందో అని మనం కొలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకు మనము 55 సెంటీమీటర్లు అనుకోండి, అంటే ఆ వ్యక్తి ఒక అడుగు వేయడం వల్ల ఏమవుతుంది, 55 సెంటీమీటర్ల దూరాన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయమంటాం మనము, ఏ నుంచి బి వరకు నడవమని చెప్తాం. అలా నడుస్తున్నప్పుడు ఎన్ని అడుగులు వేశాడో వాటిని గణించమంటాం. నడుస్తున్నప్పుడు ఎన్ని అడుగులు వేశాడో ఆ అడుగులను లెక్క పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అతను బి వరకు వెళ్ళిన తర్వాత మనకేం చెప్తాడు, ఏ నుంచి బీకి వెళ్ళడానికి అతనుకు ఎన్ని అడుగులు వేశాడో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనము 20 అడుగులు వేశాడు అనుకోండి, అంటే ఆ వ్యక్తి ఏ నుంచి బీకి వెళ్ళడానికి 20 అడుగులు వేశాడు. ఇప్పుడు మనకు ఒక అడుగు దూరం ఎంతో తెలుసు, మొత్తం ఎన్ని అడుగులు వేశాడు, 20 అడుగులు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఈ అడుగు దూరాన్ని ఇంటూ మొత్తం అడుగులను చేస్తే మనకు ఆ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని కనుగొనడం జరుగుతుంది. మనకి పద్ధతిలో ఖచ్చితమైన కొలతలు రావడం అనేది జరగదు. ఎందుకు అంటే మనిషి యొక్క ఎత్తును బట్టి, లేదంటే మనిషి యొక్క వయస్సును బట్టి, అతని యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి, క్షేత్రం యొక్క వాళ్ళను బట్టి మనం నడుస్తున్నప్పుడు అడుగులోని కొలతలు మారడం జరుగుతుంది. రెండవది వచ్చేసి ఏంటిది, ప్యాసోమీటర్ అని చెప్పుకున్నాం. ఈ ప్యాసోమీటర్ అనేది ఏంటిదండి, ఇది ఒక పరికరం. ఈ పరికరాన్ని ఏం చేస్తాము మనము, మన దేహం పైన పెట్టుకొని పోవడం జరుగుతుంది. అంటే కోట్ జేబులలో కానీ చేతిలో కానీ పట్టుకొని పోవడం జరుగుతుంది. ఇది చూడడానికి మనకు గడియారం లాగా ఉండడం జరుగుతుంది. అందుకే ఈ పరికరం ఏం చేస్తుంది అంటే, మనం ఇంతకుముందు పేసింగ్ పద్ధతిలో ఏం చేశాము, మనము ఎన్ని అడుగులు వేశామో ఆ అడుగులను లెక్క పెట్టుకుంటూ వెళ్ళాం. అలా లెక్క పెట్టుకోవడం వల్ల పొరపాటు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పొరపాటును తగ్గించుకోవడం మనం ఏం చేస్తాము, ఈ ప్యాసోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ ప్యాసోమీటర్ ఏం చేస్తుంది అంటే, మన దేహం పైన ఉన్నప్పుడు మనం ఎన్ని అడుగులు వేస్తున్నామో ఆ అడుగులను ఈ ప్యాసోమీటర్ అనే పరికరము లెక్క పెట్టుకుంటుంది. చివరికి ఏం చేస్తాం మనము, ఆ ప్యాసోమీటర్ పరికరంలో చూపించిన అడుగుల సంఖ్యను మనము మన పేసింగ్ అంటే మన ఒక అడుగు దూరాన్ని తోటి గుణించినప్పుడు మనకు ఆ రెండు ప్రదేశాల మధ్య దూరం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ప్యాసోమీటర్. రెండవది వచ్చేసి ఏంటిది అంటే పెడోమీటర్. ఈ పెడోమీటర్ అనే పరికరం ఏం చేస్తుంది,
ఇంతసేపు మనము పేసింగ్ పద్ధతిలో కానీ పాసోమీటర్ పరికరం ఉపయోగించినప్పుడు కానీ ఏం చేశాము, ఒక అడుగులో ఎంత దూరాన్ని కవర్ చేశామో ఆ దూరాన్ని మనము మొత్తం ఎన్ని అడుగులు వేసామో దాని ద్వారా గుణించుకోవడం జరుగుతుంది. అలా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఆ రెండు ప్రదేశాల మధ్య దూరం అనేది తెలుసుకున్నాం. కానీ పెడోమీటర్ అనే పరికరం ఏంటిదండి, మనము ఇక్కడ అడుగు దూరాన్ని కానీ ఎన్ని అడుగులు వేసామో కానీ లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనం ఏంటి, ఏ నుంచి బీకి పద్ధతులు మనం ఏం చేస్తామంటే ఏ నుంచి బీకి నడుస్తూ వెళ్ళాలి. అలా నడుస్తూ వెళ్ళినప్పుడు ఈ పెడోమీటర్ అనే పరికరం ఏం చేస్తుంది అంటే మనం ఎంత దూరం అయితే నడిచామో ఆ దూరం మొత్తాన్ని కూడా అదే లెక్క కట్టడం జరుగుతుంది. అంటే మనకి పరికరంలో పెడోమీటర్ అనే పరికరంలో మనం నడుస్తున్న దూరాన్ని చూపించడం జరుగుతుంది. ఇలా మనకి ఇక్కడ ఏంటిది, పేసింగ్లో వచ్చే తప్పులు కానీ అడుగులను లెక్క పెట్టడంలో వచ్చే పొరపాట్లను కానీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నాలుగు పరికరం ఏముంది, ఓడోమీటర్. ఈ ఓడోమీటర్ అనే పరికరం ఏం చేస్తామని, మనము ఒక చక్రానికి అంటే బండి చక్రానికి బిగించడం జరుగుతుంది. అంటే ఏ బండి, మన బైసికల్ కావచ్చు, లేదా ఎడ్ల బండి కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, లేదా రిక్షాలు ఆటోలు ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక బండి చక్రానికి మనం ఏం చేస్తాం, ఈ ఓడోమీటర్ని బిగించడం జరుగుతుంది. ఈ ఓడోమీటర్ ఏం చేస్తుంది, మనం ఏ చక్రానికి అయితే బిగించామో ఆ చక్రము ఎన్ని చుట్లు తిరిగిందో గుణిస్తుంది. అంటే ఆ చక్రం, ఆ వీలు ఎన్ని చుట్లు తిరిగిందో ఆ చుట్లను లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. ఆ చక్రము ఎన్ని చుట్లు తిరిగిందో దాన్ని మనము ఓడోమీటర్ పరికరం నుంచి తెలుసుకోవచ్చు. ఇలా ఏం చేస్తాము, ఆ చక్రం యొక్క చుట్టుకొలతను, ఈ చక్రము ఎన్ని చుట్లు తిరిగిందో దానితోటి గుణించడం జరుగుతుంది. ఎన్ని చుట్లు తిరిగిందో దానితోటి గుణించడం జరుగుతుంది. ఇలా గుణించడం వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఆ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఓడోమీటర్ పరికరం యొక్క ఉపయోగం. తర్వాత వచ్చేసి స్పీడోమీటర్. స్పీడోమీటర్ మనం సాధారణంగా చూసే ఉండొచ్చు, ఒక వాహనము ఎంత వేగంగా వెళ్తుందో ఆ వేగాన్ని మనము ఈ మీటర్లో చూడడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకొని మనము దూరాన్ని కూడా కొలవడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు మనం నార్మల్ చూసి ఉండొచ్చు 20 కిలోమీటర్లని, 40 కిలోమీటర్లని, 60 కిలోమీటర్లని ఆ వాహనం యొక్క మీటర్లో ఉంటుంది. దీని అర్థం ఏంటిది అండి, మనం 20 కిలోమీటర్లు వచ్చింది అంటే గంటకు ఆ వేగంతో మనం పయనించినప్పుడు ఒక గంటకు 20 కిలోమీటర్ల దూరాన్ని దాటొచ్చు. అదే 40 కిలోమీటర్లు ఉన్నది అంటే దాని అర్థం ఏంటిది, ఆ వేగంలో మనం పయనిస్తున్నప్పుడు ఒక గంటలో మనము 40 కిలోమీటర్ల దూరాన్ని దాటడం జరుగుతుంది. అలాగే ఒకవేళ 60 కిలోమీటర్లు అనుకోండి, దాని అర్థం ఏంటి, ఒక గంటలో మనము 60 కిలోమీటర్ల దూరాన్ని దాటొచ్చు. ఇలా మనము స్పీడోమీటర్ని ఉపయోగించుకోవచ్చు రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని తెలుసుకోవడానికి. చివరిగా వచ్చేసి పరాంబులేటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. పరాంబులేటర్ అంటే ఏంటి అనేది, ఒక చక్రం. ఈ చక్రాన్ని ఏం చేస్తాం మనము, దానికి ఉన్న ఫోర్క్స్ సహాయంతో, అంటే ఈ చక్రాన్ని మనం ఏం చేస్తాం, ఒక హ్యాండిల్ ఉంటుంది, ఈ హ్యాండిల్ని పట్టుకొని మనం ఏం చేస్తామంటే మనము ఏ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని కొలవాలనో ఆ రెండు ప్రదేశాల మధ్యలో ఈ చక్రాన్ని పట్టుకొని నడవడం జరుగుతుంది. ఇలా నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ చక్రం ద్వారా మనకు ఆ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పరాంబులేటర్ అనే పరికరం మనము ఎక్కువ ఉపయోగంలో ఉంది, ఎందుకంటే దీనిలోంచి వచ్చే ఖచ్చితత్వం అనేది చాలా వరకు ఎక్కువగా వస్తుంది. అందుకే మనం ఈ పరాంబులేటర్ పరికరాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ ఆరు కూడా మనకు ప్రత్యక్ష పద్ధతిలో ఉపయోగించే పద్ధతులు, అంటే రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని మనం ప్రత్యక్షంగా కొలవడానికి ఉపయోగించే పరికరాలు, లేకపోతే ఉపయోగించే పద్ధతులు. తర్వాత చూసినట్లయితే మనము ఏమనుకున్నాం, ఇంకోటి పరిశీలించడం పద్ధతి, అంటే రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని పరిశీలించడం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అనుకున్నాం. సో దానికి ఏంటిది అంటే, మొదటిది వచ్చేసి రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని చూసి ఊహించుకోవడం, అంటే రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని చూసి ఆ దూరాన్ని మనం ఒక అంచనా వేసుకొని చెప్పడం. రెండవ పద్ధతి వచ్చేసి ఏంటిది అంటే, సమయాన్ని ఆధారంగా తీసుకొని, అంటే సమయం ద్వారా కొలవడం. ఇది వచ్చేసి మనకు పరిశీలించడం పద్ధతి ద్వారా చేయడం. ఇవి వచ్చేసి మనకు సర్వేయింగ్ చేసేటప్పుడు దూరాన్ని కొలిచే పద్ధతులు, ప్రత్యక్ష పద్ధతి, ఇంకా పరోక్ష పద్ధతి, లేదంటే పరిశీలించే పద్ధతి. ఒకసారి చూసినట్లయితే ఈ వీడియోలో మనము సర్వేయింగ్ ఇంకా లెవలింగ్ యొక్క నిర్వచనం తెలుసుకున్నాము, అంటే వాటి యొక్క నిర్వచనము, ఇంకా సర్వేయింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇంకా సర్వేయింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం, అసలు సర్వేయింగ్ చేయడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటిది, దానితో పాటు సర్వేయింగ్ యొక్క వర్గీకరణ, సర్వేయింగ్ ఒక వర్గీకరణ. సో ఈ వర్గీకరణలో ఎన్ని రకాలను తెలుసుకున్నాము,
సర్వేయింగ్ ని ప్రధానంగా రెండు విభాగాలుగా వర్గీకరించుకున్నాం. మొదటిది వచ్చేసి ఏంటిది జియోడెటిక్ సర్వేయింగ్, రెండవది వచ్చేసి ఏంటిది ప్లెయిన్ సర్వేయింగ్. ఈ ప్లెయిన్ సర్వేయింగ్లో మళ్ళీ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, నాలుగు రకాలు అనుకున్నాం. మొదటిది వచ్చేసి ప్రదేశం బట్టి, అంటే సర్వేయింగ్ చేస్తున్న ప్రదేశం బట్టి వర్గీకరించుకోవడం. రెండవది వచ్చేసి ఉద్దేశం బట్టి, మనం సర్వే చేస్తున్న ఉద్దేశం బట్టి వర్గీకరించుకోవడం. మూడవది వచ్చేసి పరికరం బట్టి, మనం సర్వే చేయడానికి ఏ పరికరం ఉపయోగిస్తున్నాం ఆ పరికరం బట్టి వర్గీకరించుకున్నాం. ఇంకా నాలుగవది వచ్చేసి సర్వేయింగ్ చేయు పద్ధతిని బట్టి, సర్వే చేస్తున్నప్పుడు ఉపయోగించిన పద్ధతిని బట్టి మనం వర్గీకరించుకున్నాం. ఇలా మనము సర్వేయింగ్ని మొత్తంగా రెండు విభాగాలుగా వర్గీకరించుకున్నాం. అందులో ప్లెయిన్ సర్వేలో మళ్ళీ నాలుగు విభాగాలుగా వర్గీకరించుకున్నాం. దీని తర్వాత మనం చూసిన ఏం నేర్చుకున్నాము, రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని కొలిచే పద్ధతుల గురించి తెలుసుకున్నాం. అంటే రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని ఎలా కొలుస్తాము, ఏ పద్ధతిలో ఏ పద్ధతిలో మనము ఆ ప్రదేశాల మధ్య దూరాన్ని కొలవడము తెలుసుకోవడం జరిగింది. ఇలా మనము రెండు పద్ధతిలో మనము రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని కొలుచుకోవచ్చు. మొదటిది వచ్చేసి మనం ఏమని చెప్పుకున్నాము, ప్రత్యక్ష పద్ధతి. అంటే ఈ పద్ధతిలో మనం ఏం చేస్తున్నాం, రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని ప్రత్యక్షంగా మనము కొలవడం జరుగుతుంది. రెండవది వచ్చేసి పరిశీలించడం ద్వారా, అంటే ఆ రెండు ప్రదేశాలను పరిశీలించడం ద్వారా ఆ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని మనము కొలవడం జరుగుతుంది అని తెలుసుకున్నాం. ఈ ప్రత్యక్ష పద్ధతిలో మనం వాడిన పద్ధతులు ఏంటి, మొదట పేసింగ్ అనుకున్నాం, ఒడోమీటర్, పెడోమీటర్, ప్యాసోమీటర్, స్పీడోమీటర్, పెరాంబులేటర్. అదే పరిశీలించడం ద్వారా అంటే ఏమనుకున్నాం, మనం సమయం బట్టి లేకపోతే రెండు ప్రదేశాలను చూసి మనము ఆ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని ఊహించుకోవడం. ఇలా మనము ప్రత్యక్ష పద్ధతిలో కానీ పరిశీలించడం ద్వారా కానీ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని తెలుసుకోవడం జరుగుతుంది.